యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదూ? ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నా. అలాగే మరి ఈ మంచి దినం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పారు కదూ. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయం దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. ఈ వాగ్దానాలు నేను మీకు ఇవ్వట్లేదండి, నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నీకు ఈ వాగ్దానాలు, ఈ ప్రామిసెస్ ఇస్తున్నారు. ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి, అవి ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. ప్రతి దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఆయన ఖచ్చితంగా నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మకంగా ఉండి ఆయనలో మనం నిలుస్తూ ఆయన చిత్తానుసారంగా మనం నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు అని ఆరాధిస్తున్న యేసయ్య. ఈరోజు కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని బలపరచాలని ఆశిస్తున్నారు. ఆయన చక్కటి వాగ్దానం ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట, నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఈ వాగ్దానం మరి అబ్రహాముకు ఆ దినాల్లో దేవుడు ఇచ్చారు, కానీ ఈరోజు ఈ ఉదయకాలం నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నాం మీ జీవితాల్లో. మరి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అలాగే సేవాపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అభివృద్ధి అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదూ, బాధపడుతున్నారు కదూ. మా జీవితాలు ఎంతే ఏమాత్రం అభివృద్ధి చూడలేకపోతున్నామని చెప్పి ఎంతో వేదనతో కృంగిపోతున్నారు కదూ. ప్రియ పిల్లలారా, అందుకే ఈ ఉదయకాలం నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను అత్యధికమైన అభివృద్ధి చెందిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఎంత గొప్ప వాగ్దానం కదా అండి. అధికంగా కాదు, అత్యధికంగా అభివృద్ధి పొందుతామని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియదేవుని పిల్లలారా, నిజమండి, నేను అన్ని విషయాల్లో దేవుడు అత్యధిక అభివృద్ధి నీకు ఇవ్వబోతున్నారు. నీ వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, సేవాపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో నీ దేవుడు నీకు అత్యధిక అభివృద్ధి కలుగు చేయబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి దేవాది దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చారు కదా. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు ప్రామిస్ ఇస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు. నీకు అత్యధిక అభివృద్ధి కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా. మరి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఖచ్చితంగా దేవాది దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. ఇంకా కృంగిపోవద్దు, ఇంకా వేదనతో ఉండొద్దు, ధైర్యంగా ఉండండి. మన దేవుడు మనల్ని అత్యధిక అభివృద్ధిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. మరి వాగ్దానం నమ్ముతున్నారా? ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్తారా? యేసయ్యా, ఎంతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చారు, నన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని వాగ్దానం ఇచ్చారు, అందును బట్టి నీకు థ్యాంక్స్ యేసయ్యని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. అలాగే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతినిత్యము ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందామా అండి. పరిశుద్ర మహోన్నతుడి వందనాలు దేవా,
అయ్యా, ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియతండ్రి నాయన, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభా కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, అలాగే నాయన ఆర్థికంగా, అయ్యా నా తండ్రి, అయ్యా వ్యాపార రీతిగా, అలాగే ఉద్యోగ రీతిగా ప్రభా, అయ్యా నా తండ్రి ఎటువంటి అభివృద్ధి లేక బాధపడుతున్నారేమో, అయ్యా సేవాపరంగా ఎటువంటి అభివృద్ధి లేక బాధపడుతూ వేదనతో ఉన్నారేమో తండ్రి. అయ్యా అందుకే ఉదయకాలం ఎంతో చక్కటి వాగ్దానం మీరు ఇచ్చి ఉన్నారు. అందరిని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నేను అత్యధిక అభివృద్ధి నేను పొందించదని వాగ్దానం ఇచ్చారు కదా అయ్యా, ప్రతి వారి జీవితంలో అయ్యా అత్యధిక అభివృద్ధిని మీరు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే తండ్రి, వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క అయ్యా జీవితాల్లో వారికి ఏమైనా కోర్టు కేసులు ఉంటే వారి పక్షాన్ని మీరు నిలబడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే భూ వివాదాలను పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే తండ్రి నాయన ప్రభా, అయ్యా మరి ముఖ్యంగా రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాక, అలాగే నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ సంవత్సర కాలమంతా నీ కృపా క్షేమములతో వారిని నడిపించయ్యా. ఈ దినమంతా నీ సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.